ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. మన లౌకిక ప్రపంచంలో అనేకమైనటువంటి వర్గాలు మనం చూస్తూ ఉంటాం. వాడి వర్గము, వీడి వర్గము, నా వర్గము, నీ వర్గం అనేటువంటిది. హరికి, భగవంతుడికి దాసుడైనటువంటి ఒక వర్గం అనేది ఉంటుంది. ఆ వర్గానికి ఏంటంటే ఎవరిని చూసినా భగవంతుడిలానే అనిపిస్తాడు, ఎవరిని చూసినా విష్ణువులాగానే అనిపిస్తాడు. అన్నమాచార్యులు అదే అంటారు, ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్లా, అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. ప్రతి అక్షరం కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క అక్షరమే, అవన్నీ ఆయన నుంచి వచ్చినటువంటి నామాలే. అందుకే ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే, అంత భగవంతుడు మయమే అని ఒక అద్భుతమైనటువంటి కీర్తన. మేబీ కొంతమంది వినిండొచ్చు, కొంతమంది విని ఉండకపోవచ్చు. ఇందాక చెప్పినట్టు అన్నమాచార్యుల వారు మనకి 32,000 సంకీర్తనలు అందించారు. మనం రెగ్యులర్గా అదివో అలదివో కొండలలో నెలకొన్న భావంలోనో బాహ్యం నందును ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. వీటి మధ్యలో కొన్ని కొన్ని ఇంతకు మించి రెట్టింపు సాహితీ విలువలు ఉన్నటువంటి సంకీర్తనలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఉంటే వినకపోతే ఎప్పుడు కొత్తదిలానే అనిపిస్తుంది, ఒకసారి విన్నాక పాతదైపోతుంది. అందుకని అలాంటి కొన్ని కొన్ని కీర్తనలు కూడా మీ ముందర తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్ల. ముంచిన నారాయణ మూర్తులే ఈ జగమెల్ల, అంచిత నామములే ఈ అక్షరాలెల్ల. పంచుకొన్న శ్రీహరి ప్రసాదమే ఈ రుచులెల్ల, పంచుకొన్న శ్రీహరి ప్రసాదమే ఈ రుచులెల్ల. తెంచి వేసి మేలు త తెలిసేటి వారికి, తెంచి వేసి మేలు త తెలిసేటి వారికి. ఎదుట ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్ల అతని మాయే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్ల అతని మాయే. మత్తిలి ఈతని కంటే మరిలేరు ఇతరములు, మత్తిలి ఈతని కంటే మరిలేరు ఇతరములు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి, మత్తిలి ఈతని కంటే మరిలేరు ఇతరములు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి. ఎదుట ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి, వదలక హరిదాస వర్గమైన వారికి, వదలక హరిదాస వర్గమైన వారికి. ఏ